వచ్చిన పెద్దలందరికి అండ్ మీడియా మిత్రులందరికి నా నమస్కారం. అండ్ మా నటరత్నాలు మూవీకి గెస్ట్గా వచ్చిన ప్రతి ఒక్కరికి హార్ట్లీ నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటానని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో నాకు హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను ఎప్పుడు మర్చిపోలేను. సో ఇదే నా ఫస్ట్ మూవీ థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. ఒక మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది, సో థియేటర్స్లో రిలీజ్ అయ్యే ఫస్ట్ మూవీ నాది ఇదే. సో నన్ను నమ్మి నాకు ఈ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి, తర్వాత కూడా మూవీ షూట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మూవీ గురించి ఫాలో అప్ చేస్తూ, డైరెక్టర్ గారు అయితే వన్ మ్యాన్ ఆర్మీ లాగే చెప్పాలి. మొత్తం ఈ మూవీ రిలీజ్ అవుతుంది లైక్ షూట్ అయిపోయిన తర్వాత ఎంతో కష్టపడి మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. సో డైరెక్టర్ గారు అయితే హీజ్ అ టైగర్ ఆఫ్ దిస్ మూవీ, క్యాప్టెన్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నటరత్నాల గురించి చెప్పాలి అంటే ఇది ప్రతి ఒక్క సినిమా కోసం వచ్చే ప్రతి ఒక్కరికి చాలా నచ్చుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ కథనే ఒక సినిమా, సినిమా కోసం వచ్చి ప్రయత్నించే వాళ్ళ గురించే స్టోరీ ఉంటుంది. సో సినిమా గురించి వచ్చి, సినిమా అంటే పిచ్చి ప్రాణంగా ఎవరెవరైతే ముందుకొచ్చి సినిమా కోసం పరితపిస్తారో అలాంటి క్యారెక్టర్స్ని తీసుకొని ఒక సినిమా చేయడం జరిగింది. దీంట్లో కామెడీ, క్రైమ్, థ్రిల్లర్ అండ్ సాంగ్స్ కూడా ఇప్పుడే మీరు విన్నారు. ఇట్ వాజ్ లైక్ ఆసమ్ సాంగ్స్. సాంగ్స్ ఎక్కడ తగ్గలేదు. పెద్ద మూవీస్లో ఉన్న మంచి సాంగ్స్ లాగా, కమర్షియల్ మూవీలో ఉన్న సాంగ్స్ లాగా చాలా బాగున్నాయి. ఎలాంటి కమర్షియల్ మూవీస్కి కూడా ఇది ఈ మూవీ గట్టి పోటీ ఇస్తుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఇంకా నాకు అంత ఎక్కువ మాటలు రావట్లేదు, బట్ ఐఎమ్ సో హ్యాపీ నేను ఈ మూవీ చేసినందుకు. అండ్ ఇంకా మంచి మంచి మూవీస్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఓకే.